వసుధారా, చూసావా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? అయినా తన్ని ఇప్పుడు నేనేమన్నాను చెప్పు. ఎందుకు నా మీద అరుస్తుంది? చెప్పు వసుధారా, మనోగారితో నేను మాట్లాడకూడదా? నేనేం అడగకూడదా? నేను మనోతో మాట్లాడిన ప్రతిసారి అత్తయ్య సీరియస్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంజెల్, నువ్వు ఫీల్ అవ్వకు. అది కాదు వసుధారా, ఎందుకు నా మీద చిరాకు పడుతుంది? ఏంజెల్, మేడం గురించి నీకు తెలుసు కదా, ఆయన తనకి నువ్వు తప్పితే ఎవరున్నారు చెప్పు. కోపం చూపించినా ప్రేమ చూపించినా నీ దగ్గరే కదా. అనుపమా, నీకు ఏంజెల్ తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు కదా. వస్తారంటుంది నిజమే కదా. నువ్వు ప్రేమ పంచినా కోపం చూపించినా ఏ ఎమోషన్ అయినా సరే అది ఏంజెల్కి మాత్రమే సొంతం కదా. పాపం ఏంజెల్ ఫీల్ అయినట్టుంది. నీకు తను తప్ప ఎవరూ లేరని చెప్పనుపమా. ఇంకా ఆలోచిస్తామే, ఒకవేళ ఎవరైనా ఉన్నారా? అలా వెళ్ళిపోతున్నావేంటి? నా ప్రశ్నకి సమాధానం దొరకలేదు. చెప్పండి, మీ బర్త్డే ఎప్పుడు? నేను మర్చిపోయాను. మర్చిపోయావా? అది గుర్తుంచుకోవాల్సిన రోజు కాదు సార్. అందుకే నా గతంతో పాటు నాకు సంబంధించినవన్నీ మర్చిపోయాను. పర్లేదులే మనం, నువ్వు మర్చిపోయినవన్నీ గుర్తు చేయడానికి నేనున్నాను కదా. నీ బర్త్డే ఎప్పుడో నేను కనుక్కుంటానులే. ఖచ్చితంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను.